నువ్వెలా అనుకోవాలనే గుట్టుగా దాచిపెట్టి పెంచుతుంది నీలాంబరమ్మ. ఏదో ఒకరోజు వస్తాడు వామనుడు కడుగుతో బలిని తొక్కినట్టుగా నిన్ను పాతాళానికి తొక్కి పారేస్తాడు. లయమ్మా లయమ్మా, అంతా సిద్ధం చేసుండాను. నువ్వొచ్చి ఇట పొయ్యి మాత్రం వెలిగిస్తే చాలు, అనుకున్నదంతా అయిపోతుంది. త్వరగా రామ్మా. లయమ్మా లయమ్మా, ఆ వస్తున్నా అమ్మమ్మా. ఇదిగో అమ్మ అగ్గి పెట్టే, అడిగిపోయి వెలిగించు. నువ్వు కూడా రామ్మమ్మా. లేదమ్మా, నేను ఏడ్నుంచి చూసి ఒక్కొక్కటి చెప్తాను. నా ఒంటికి ఆ పొగ పడదు, సానా ఇబ్బంది పడతానమ్మా. సారీ అమ్మమ్మా, నా కోసం నేను కష్టపెడుతున్నాను. ఈ కష్టం ఎంతసేపులే తల్లి, నువ్వు పో. వంటిల్లు కదమ్మా, నీకు కొత్త కదా, అట్నే ఉంటదిలే. అందుకేనా అమ్మ నన్ను ఇక్కడికి రానివ్వదు. ఈరోజు నువ్వు చేసే పనికి రేపటి నుంచి మీ అమ్మ కూడా ఇక్కడికి రాదులే అమ్మా. అమ్మమ్మ, పాయసం చేయడానికి థింగ్స్ ఎక్కడున్నాయి? అయ్యో మర్చిపోయాను, ఇదిగో ఏడ్నే ఉండాయి. అదిగో పాలు, జీడిపప్పు, కిస్మిస్, చక్కెర, సేమియా అన్ని సిద్ధం చేసి పెట్టుండాను. థ్యాంక్స్ అమ్మమ్మా. అమ్మమ్మా, ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టాలా? పోయే ప్రాణానికి పాలైతే ఏంది, నీళ్ళైతే ఏంది. అవునమ్మా, పొయ్యి మీద పాలగిన్నె పెట్టి అగ్గిపెట్టి వెలిగించు. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ వెలిగించి పోయి వెలిగిస్తా. వెలిగించు. సరిగా వెలిగించులయ్యమ్మా, ఆలస్యమయ్యే కొద్దీ ఈడ నరాలు తెగిపోతా ఉండాయి. పోనీ నువ్వు వచ్చి వెలిగించచ్చు కదమ్మమ్మా.
వద్దమ్మా, ఈ పని నువ్వు మాత్రమే చేయాలా. జస్ట్ అగ్గిపూల వెలిగించు, మిగిలింది నేను చేస్తాను. అదొక్కటి చేస్తే చాలు, ఆ తర్వాత ఏం చేసినా వ్యర్థమే. దీని ప్రాణం సానా గట్టిదే, అగ్గిపెట్టి కూడా ఎలిగి సావటం లేదు. నేనే కురువు పెట్టి చంపాల. పాయసం చేస్తున్నావని తెలిసి నాకు వాసనొచ్చింది. ఏంటా అని చూడ్డానికొచ్చాను. ఏంటి, వండడం స్టార్ట్ చేయకుండానే నీకు స్మెల్ వచ్చిందా? ఆ వాసన వంటది కాదు. అంతేనా అమ్మా? నువ్వెందుకు వచ్చావరా ఇడకి? అంటే అమ్మా, అది లయమ్మా ఇక్కడొక్కతే ఉంది, మీరు కూడా ఒక్కరే ఉన్నారు. ఏదైనా ప్రమాదం ఉంటుందేమోనని తోడు కోసం వచ్చాను. నేనొచ్చింది లయమ్మ కోసమమ్మా. శివుడు, నేను పాయసం చేసి మా అమ్మ నాన్న వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. లయమ్మ, మా బామ్మ నీకిష్టమని మామిడికాయ పప్పు వంకాయ కూర చేసింది. అది తిన్న తర్వాత ఇద్దరం కలిసి పాయసం చేద్దాం. మరి లోపు అమ్మ నాన్న వచ్చేస్తే నా పాయసం సర్ప్రైజ్ రెండు మధ్యలోనే ఆగిపోతాయి. అలా అయితే మా ఇంట్లోనే చేద్దాం రా. అక్కడైతే ఎవ్వరూ రారు, వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ ఐడియా శివుడు, పద వెళ్దాం. లయమ్మా, పాయసం మా ఇంట్లో చేస్తుందిలే అమ్మా. అవునమ్మా, శివుడు నురా. నువ్వు వెళ్ళులే అమ్మా, నేను తర్వాత వస్తాను. చూడు శివుడు, లేట్గా వస్తే నీకు ఉంచకుండా మొత్తం నేనే తినేస్తా. అలాగే తినలేయమ్మా, బామ్మ మళ్ళీ చేస్తుందిలే, నువ్వు వెళ్ళు. లయమ్మా ఆగు, లయమ్మా లయ. ఏందిరా, ఏందట్టా చూస్తా ఉండవు? అమ్మా,
మిమ్మల్ని చూస్తుంటే మా స్కూల్లో చెప్పిన ఓ కథ గుర్తొస్తుంది. కథ ఏందిరా కథ? ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేదంటమ్మా. అది ఏ తప్పు చేయకపోయినా ఊళ్ళో వాళ్ళు ఏ తప్పు చేసినా సరే ఆ ఇంటి యజమాని మాత్రం ఆ పిల్లినే తిట్టేవాడంటమ్మా. గదిలో ఏసి మరీ కొట్టేవాడంట పాపం. ఆ పిల్లి చూసింది చూసింది చాలా రోజులు భరించి భరించి ఇలా కాదనుకుని ఒకరోజు పులిలా మారిపోయి ఆ యజమాని మీద పడి చంపేసిందంట. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? ఈ కథలో పులిని నేనే. పిల్లి పులిగా మారటం నిజమో అబద్ధమో తెలీదు గాని నేను మాత్రం లయమ్మ కోసం ఎలాగైనా మారిపోతాను, ఏమైనా చేస్తాను. వెళ్ళొస్తానండి, అక్కడ మా బామ్మలయమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రే ఆగురా, ఆగు. కుర్రయ్యదవా, నేను ఎత్తే కత్తి అంత లేడు, నన్నే బెదిరిస్తాడా? ఈడి మాటలు చూస్తా ఉంటే నిన్నొచ్చిన వాతల కళ నిజమయ్యేలా ఉండాది. లేదు, అట జరగకూడదు, జరగనేయకూడదు, జరగకూడదు. ఈ సీనుగాడు ఎక్కడికి పోయాడో ఏంటో, పొద్దుట్నుంచి కనబడటంలా. ఏముంది, మళ్ళా ఏదో తగుడికే పోయి ఉంటాడు. ఏందిరా, ఏంది ఆడకూర్చున్నావు, ఏమైంది? నిన్నే అడుగుతోందిరా, మాట్లాడమే. అక్క, చాలా పెద్ద తప్పు చేశానే. ఏంటి, మళ్ళీ తాగొచ్చినావా? తాగటమే కాదక్క, పిచ్చు హాగడాగానే వారసుడు ఉన్న విషయం ఆ సునందకి వార్నింగ్లా చెప్పొచ్చానే. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం చేసావో చెప్పరా సచ్చిరోడా? ఇన్నాళ్ళ నీ మరణ మృదంగాన్ని రివర్సులో వాయించడానికి ఒక వీరుడు సిద్ధమవుతున్నాడు. గుట్టుగా దాచిపెట్టి పెంచుతోంది నీలాంబరమ్మ. ఎంత పనిచేసేవరా తాగుబోతు సచ్చినోడా? కొట్టగా, ఇంకా కొట్టు, కొట్టిగా. చేసే పనికి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. జీవితంలో మళ్ళీ మందు జోలికి వెళ్ళనక్క. నోరు మీరా సచ్చినోడా, ఆ నీలాంబరమ్మకు మన మీద ఉన్న నమ్మకాన్ని నాశనం చేసావు కదరా. ఈ అదవు తాగుడు వద్దని ఎంత మొత్తుకున్నా వెళ్ళలేదు, ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు చేసిన పని వల్ల శివుణ్ణి బలి చేసేలా ఉన్నావు కదరా, శివుణ్ణి బలి చేసేలా ఉన్నావు కదరా. లేదక్క, అలా సరే, నా ప్రాణం అడ్డవేసైనా సరే శివుని నేను కాపాడుకుంటాను.
చేసిన తప్పుకు అంతకు మించిన పశ్చాత్తాపం కనపట్టలేదు. పశ్చాత్తాపం కాదురా, ఇప్పుడు పరిష్కారం కావాలి. వెంటనే మనం నీలాంబరమ్మ దగ్గరికి వెళ్ళాలి. నీలాంబరమ్మ దగ్గరికి వద్దక్క, నేను తాగి పనిచేశానని తెలిస్తే అమ్మ బతకనివ్వదు. నీలాంటి చంపేసిన పాపం లేదురా. ఈ భూమి మీద ఎవరు లేనట్టు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళి ఆ సునందికే చెప్పొచ్చావు కదరా. ఆ చిత్తుని మారి దాని కుట్రలు అడ్డుకోవాలన్నా, రాబోయే ఆపదలు ఆపాలన్నా అది నీలాంబరమ్మ ఒక్కదాని వల్లే అవుతుంది. మంచో చెడో తప్పో ఒప్పో ఈ విషయం నీలాంబరమ్మకు మాత్రం తెలియాల్సిందే. రారా సచ్చినోడా, పద పద పద. అన్నయ్య, అన్నయ్య, హారతి తీసుకో. అలా చూస్తున్నావేంటన్నయ్య? తను కూడా శారీలో చాలా బాగుండేది. అప్పట్లో మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి కట్టుకుంది. ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతుంది. ప్రేమ, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి, వెన్నెలింటికి వెళ్తాను అని చెప్తావా? కాదు, తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మో, ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎవరికి చెప్పకుండా వెళ్దాం, ఎవరికి తెలియకుండా వచ్చేద్దాం. లేదన్నయ్య, ఆంటీ అంకుల్ నాన్నమ్మ వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళడం మంచిది కాదు. పైగా వద్దని వాదించిన నేనే తీసుకువెళ్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటాను ప్రేమ. ఇంకెప్పుడు నిన్ను ఏది అడగను, నువ్వు ఏం చెప్పినా నేను కాదన్ను. ప్లీజ్ ప్రేమ. అన్నయ్య, నీకు తెలియడం లేదా, ఒక పక్క సునంద మనుషులు, ఇంకో పక్క పోలీసులు, ఇప్పుడు వెళ్ళడం చాలా రిస్క్ అన్నయ్య. నాన్నమ్మ స్పెసిఫిక్గా చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. అలాంటిది ఆ ఇంట్లో మనల్ని చూస్తే అంతే సంగతులు. నా బాధ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఊహ తెలియని బిడ్డ తల్లికి దూరం అయితే ఎలా తల్లడిల్లిపోతాడో అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ని షేర్ చేసుకోవడానికి పక్కన ఓ ఫ్రెండ్ లేకపోతే ఎంత టార్చర్గా ఉంటుందో, దానికి డబల్ ఉంది. చూసే ప్రతి రూపంలో, పుట్టే ప్రతి ఆలోచనలో, నిద్రలో, మెలకువలో, ప్రతి చోట కనిపించే మనిషి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసి కూడా చూడలేకపోతున్నానన్న వేదనకి నా గుండె పగిలేలా ఉంది ప్రేమ. సరే అన్నయ్య, తీసుకువెళ్తాను. నిజంగానా? అవునన్నయ్య. సరే సరే, పద వెళ్దాం. ఇప్పుడే వస్తాను, ఒక నిమిషం అన్నయ్య. వెళ్దాం రా అన్నయ్య. పద.
ఏం మాట్లాడుతున్నావు? వారసుడు గురించి సునందతో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా, అంటే అది చెప్పరా? ఎందుకు నసుగుతున్నావు? అది అవసరం కాదు, వ్యసనం అని అమ్మకి చెప్పరా? చెప్పు. దుర్గమ్మ, వీడి దిక్కుమాలిని తాగుడు వల్లనేనమ్మా ఇదంతా. మీతో చెబుతానన్న ప్రతిసారి మానేస్తానని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి ఇదిగో ఇలా ప్రమాదాలు కొని తెస్తున్నాడమ్మా. ఆ ప్రమాదం మనకైతే పర్లేదు, కానీ శివుడికి లయకాళికైతే ఎవరు తట్టుకోలేరు. అమ్మా, నేను తాగుడు మొదలు పెట్టడానికి కారణం ఆ సునందే. ఇంతమంది ఉండి కూడా మనం ఏం చేయలేకపోతుంటే నాకు చాలా కోపం వచ్చిందమ్మా. ఎందుకైనా మంచిది, నేను సుధా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. శత్రు అన్నవాడు ఎటువైపు నుంచి వస్తాడో, ఎలా వస్తాడో ఎవరు ఊహించలేరు కదా.